పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పటేల్ చెప్పారు. టీడీపీ ఎంపీలు కనకమేడలో రామ్మోహన్ తో కలిసి ఏపీ సర్పంచుల సంఘ నేత వైవిబి రాజేంద్ర ప్రసాద్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. నిధుల మళ్లింపుపై విచారణ జరిపించాలని కోరారు. వేల కోట్ల రూపాయలను ఇతర అవసరాలకు వాడుకున్నారని రాజేంద్ర ప్రసాద్ మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన కపిల్ మోరేశ్వర్ గ్రామ పంచాయతీల కోసం ఇచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేయాలన్నారు. నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని సర్పంచ్లకు హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ సర్పంచులను ఉత్సవ విగ్రహాల కింద మార్చివేసి గ్రామ సచివాలయాలని గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చి రాజ్యాంగ వ్యతిరేకంగా పంచాయతీలకి సర్పంచులకి సమాంతరంగా పోటీ వ్యవస్థలను పెట్టి టోటల్గా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధిని 3,50,00,000 మందికి కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్, ఇటువంటి సౌకర్యాలు కల్పించలేని దీనమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి. దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ను వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రానికి ఆ కమిషన్ను పంపించి పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకుంటామని చెప్పి కేంద్ర మంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది. మాకు చాలా తృప్తి కలిగించింది. ఫీల్డ్ విజిట్ చేసి వాస్తవాల్ని నిర్ధారించుకోవాల్సిందిగా మంత్రి గారిని, అలాగే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ అధికారులను కూడా రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు సర్పంచుల్లో అందరం ఎంత ఇబ్బందులు పడుతున్నామో, మా హక్కులు విధులు తీసేసుకొని మమ్మల్ని ఉత్సవ విగ్రహాల్లో చేశారు కాబట్టి మా గొంతును రాష్ట్రంలో ఎంతసేపు చెప్పినా మా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు స్పందించలేదు కాబట్టి మా గొంతును ఢిల్లీలో వినిపించి మా హక్కులు మేము సాధించే వరకు ఇక్కడే ఉండి ఉద్యమిస్తామని తెలియజేయడం జరుగుతుంది.